అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే అన్న ఈ మధ్య కొంచెం పెర్ఫార్మెన్స్ గట్టిగా చేసాడు అన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఉంటాయి అన్నాడు ఆ రోజు నుంచి అన్నకి కంటిమే కునుకులేదు కంటిమే కునుకులేక అన్న స్టేట్మెంట్లు కూడా మార్చేశాడు మరో దాకా ఏమనేవాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలి అనేవాడు ఇప్పుడు గెలిచిన వాడిన మేము మాత్రం సింగిల్గానే వెళ్తాం అంటున్నాడు అంటే అర్థమైపోయింది ఓడిపోతాడని ఆ ఓడిపోతున్న బాధలో ఎందుకంటే టీడీపీ జనసేన పొద్దుపెట్టుకుంటే నూటికి నూరు శాతం క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ ఇక ఏమి ఎవడు చెప్పినా ఏం మోసాలు చెప్పినా ఏం ముప్పై రూపాయల పథకాలు తొక్క తోటకులు ఏం పనిచేయవు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోనే దాదాపు సెవెన్ పర్సెంట్ ఏమో జనసేన దగ్గర ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ టీడీపీ దగ్గర ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసింది వాళ్ళకి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అన్న చేసిన అక్రమాలకి అన్న చేసిన అకృత్యాలకి మాలాంటి వాళ్ళు ఎంతోమంది వైసీపీని వదిలి బయటకు వచ్చేస్తున్నాం మేమందరం టీడీపీకి బెటాచ్ అయిపోయి ఉన్నాం సో గ్యారంటీ ఓటమే పైగా ఆ రెండు కలిసి వెళ్తున్నాయి ఇంకా చూడండి ఎంత విడ్డూరంగా ఉంటుందో ఇక అన్నకి ఏం చేయాలి తెలియక పవన్ కళ్యాణ్ గారి మీద దారుణమైన విషయ ప్రచారం మొదలెట్టాడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి అట ఆయన జూబ్లీ హిల్స్లో అక్కడ ఉన్నాడట దాని గురించి ఒకటి ఇక నాకు తెలిసి అన్న రాత్రులు కలవాట్లు కూడా ఆడేస్తారేమో అనుకుంటున్నాను ముందు ఈ టాపిక్ మాట్లాడేద్దాం రండి అన్న చూడండి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మన ముందుకు వస్తున్నాడు అన్న ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒకవేళ వాళ్ళుగా స్నాక్స్ కేక్స్ ఇవ్వాలన్నా లేదా చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి ఒక ఇరవై వేల ముప్పై వేలు మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే సాధ నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను కానీ సాధారణంగా ఒక ఎమ్మెల్యేలలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది లేదా ఒక సీఎం స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఓ లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నాం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఛానల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ టీ టిఫిన్లు స్నాక్స్ లాట్ల కోసం అవ్వచ్చు కానీ జగన్ బ్రో ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే దాదాపు పది కోట్లు ఖర్చు అవుతుంది నమ్ముతారు మీరు ఇది నిజం పది కోట్లు ప్రజాధనమే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెడితే జేబులో డబ్బులు తీస్తాడు కానీ ఇక్కడ జగన్ బ్రో ప్రెస్ మీట్ పెడతాడు పది కోట్లు ఖర్చు అవుద్ది ఏంటని ఆశ్చర్యపోతున్నారు మీరు ఆ ప్రెస్ మీట్ పది కోట్లు ఏంటనే ప్రెస్ మీటే ఇది ఆయన ప్రస్తో మాట్లాడాలనుకున్నది ఆయన ప్రజలతో మాట్లాడాలనుకున్నది జస్ట్ లక్ష రూపాయల ఖర్చుతో ప్రెస్ మీట్ రాడు ఏదన్నా ఒక సందర్భం చూసి ఓ పదకో రిలేజో లేదా ఓ బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని పేరు పెట్టి దానికి దానికి ఓ పది కోట్ల రూపాయలు పెట్టి పెద్ద మీటింగే ఏర్పాటు చేసి దానికి కొన్ని వందల మందిని బస్సులు ఎట్టి టీలు టిఫిన్లు ఇచ్చి భోజనాలు ఎట్టి తరలించి అక్కడ మాట్లాడతాడు మనోడు ఆ మాట్లాడితే ముక్కలు ముక్కలు కట్ చేసి ఆ మీడియాలోనూ లేకపోతే ఈ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా ఈ పేటీఎం వాళ్ళు వేసుకుంటారు ఇది ప్రెస్ మీటే ప్రతి మీటింగ్ లేకపోతే ఓ పథకం ఒకసారి ఓపెనింగ్ ఉంటుంది మా అవడు అలా కాదు రజనీకాంత్ సినిమాలో ప్రతి షార్ట్ ఇంట్రొడక్షన్ షార్టే రజనీకాంత్ వస్తుంటే ప్రతి షార్ట్ దాన్ దన్ దాన్ మన తిరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ప్రతీది కూడా అమ్మఒడు ఇచ్చేసాడు పథకం అనౌన్స్ చేశాడు ప్రతి సంవత్సరం అమ్మఒడు డబ్బులు ఎచ్చుడు పెద్ద మీటింగ్ పెట్టాలా ఈ మీటింగ్లు కాదండి ప్రెస్ మీట్లు ప్రజలకు ఆయన చెప్పాలనుకున్న అబద్ధాలు ప్రెస్ వాళ్ళకి ఆయన చెప్పాలన్న అబద్ధాలు ఇలా చెప్పేస్తాడు మరి ఈ మీటింగ్లో కింద ప్రశ్నలు ప్రశ్నలు అడగారు కదా బా ఏమన్నా ఆలోచన అన్న ఇది ప్రెస్ మీట్ ఈ పది కోట్లు ఖర్చు పెట్టే సీఎం ఇక్కడే కాదని అమెరికాలో కూడా ఉండి ఉండడు అన్న ఈ ప్రెస్ మీట్లో ఏమన్నాడు చూద్దామండి ఏదే ఊరు ఇది మత్స్యకారు భరోసా కోసం నిజాంపట్నం అనుకుంటా ఎలాంటి వాళ్ళు అని అంటే ఇద్దరు కూడా అది ఇక విషం కక్కడం మొదలెట్టాడు అన్న ఏది చంద్రబాబు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎందుకంటే మరి ఇద్దరు కలిసి వచ్చి ఓడిపోయాడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ పొత్తుతో కన్ఫర్మ్ అయిపోయిందండి పొత్తుకు ముందే తెలుగుదేశం బాలం తెలుగుదేశం కొన్నా పొత్తు కూడా ఉండేటప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కన్ఫర్మ్ అయిపోయింది ఇక అన్న విషయం అక్కడ మొదలెట్టాడు అబద్ధాలు చెప్పడం మొదలెట్టాడు ఏం చెప్తున్నాడు అబద్ధాలు చూద్దాండి అధికారంలో ఉంటే అమరావతి అధికారం పోతే హైదరాబాద్ లోను జూబ్రీ హిల్స్ ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం మన రాష్ట్రం మీద కానీ మన పేదల మీద కానీ మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు అయినా వాళ్ళ ఒకవేళ అధికారం పోతే జూబ్లీ హిల్స్ అన్నావు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే ఉన్నాడు అది అందరికీ తెలిసిన విషయం అందుకే కదా ఆయన కోసం కదా నువ్వు జీవో నెంబర్ వన్ అని తాపత్రయబట్టావు ఆయన మీటింగ్లు పెట్టేస్తున్నాడు రోడ్ల మీద నాలుగైదు తొక్కిసరాట్లు జరిగి జరిగించేలా చేసి అక్కడ ఓ పది మందినో పదిహేను మందిను పట్టున పెట్టుకున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరుగుతున్నారనే కదా ఆయన నిజంగానే జూబులి హిల్స్లో ఉంటే ఈ బా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆనందపడి కూడా ఎవడ ఉన్నాడు అంటే నువ్వే అమ్మయా గొడవ లేదురా బాబు ఆయన జూబిలీ హీల్స్లో ఎక్కడ ఉంటాడు మన గోడ దాడు మన గోడలు దాడు ఇక్కడికి వచ్చి మన మన ప్రభుత్వం నేను డిస్టర్బ్ చేయడు అని హ్యాపీ ఫీల్ అవుతావు ఆయన నిజంగానే జూబిలీ హీల్స్లో ఉండిపోతే ఆయన ఉండలేదు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం బొక్కెడుకుంటూ తిరిగేస్తున్నాడు కాబట్టి అన్ని నియోజకవర్గాలని కూడా తెలుగుదేశం వైపు అట్రాక్ట్ చేసేస్తున్నాడు కాబట్టి నిజాలన్నీ ఆయన చెప్పేస్తున్నాడు కాబట్టి ఈ వయసులో కూడా దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి నీకు భయం ఆ భయంతో అన్నేమంటాడంటే ఓది ప్రతిపక్షంలో ఉంటే జూబ్లీ హిల్స్ అట అధికారంలో ఉంటే అమరావతి అట అబ్బాబ్ ఎలా అయితే పోను ఓకే అన్నా నువ్వు అనుకున్నది నిజం అనుకుందాం పోను కాసేపు నీ అబద్ధాన్ని నిజం అనుకున్నా కూడా వాళ్ళు ఉండే జూబ్లీ హిల్సే మరి నువ్వు అధికారంలో ఉంటే అమరావతి తాడేపల్లి అధికారం లేకపోతే కూడా చార్లపల్లి పదహారు నెలలు నువ్వు అధికారంలో లేనప్పుడే కదన్నా జైల్లో పో కూర్చున్నావు అధికారంలో ఉంటే అమరావతి అధికారంలో జూబ్లీ కొంచెం పర్వాలేదు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నువ్వు కూడా అధికారంలో లేనప్పుడు పండ్ పాండ్ హైదరాబాద్లో ఉండేవాడివి మరి నువ్వు ఏకంగా అధికారంలో ఉంటే అమర తాడేపల్లి లేకపోతే మరి చంచల కూడా ఇది ఎంత దారుణం ఇది అత్యంత దుర్భరం కదా నువ్వు మళ్ళీ ఇంకొకరిని విమర్శన బ్రో జగన్ బ్రో బా 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 ఇన్ని అబద్ధాలు అబద్ధాలు నాకు జగన్ గారు చూస్తుంటేనే అబద్ధం 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 అని మొత్తం చెవులు నిండా రీసౌండ్ వచ్చేస్తుందండి ఆయన మాట్లాడే ప్రతిది అబద్ధం అండి నిజం నేను చెప్పేది నిజం నేను చూపించే ప్రతి దానికి ఆధారం చూపిస్తున్నాను ఆధారం లేకుండా నేను ఇలా మాట్లాడండి ఈ బాటికి నన్ను అండమాన్ నికోబార్ జైలుకేసేది మా జగన్ రావు ఒక్క చిన్న చిన్న ఆ మాటలో కనుక నేను అబద్ధం చెప్పినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా లేని దాన్ని సృష్టించినట్టు కానీ నేను మాట్లాడితే ఈ బాటికి అండమాన్లో పెట్టేది నన్ను కనీసం ఇక్కడ ఉండాలి ఆలోచన కూడా ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన హైదరాబాద్ లోని జూబ్రీ హిల్స్ లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు గమనించమని అడుగు ఎందుకంటే ఇంకా ప్రజలందరూ చూస్తున్నారు అరే అరే ఇది నమ్మరేమో తాడేపల్లిలో ఇల్లు కట్టించాను బెంగళూరులో ఇల్లు కట్టించాను లోటస్ పండులో ఇల్లు కట్టించాను పులివెందుల్లో ఇల్లు కట్టించాను పౌరాలకుట్లో ఇల్లు కట్టించాను అంటే నేను డబ్బు వడ్ని అపర కుబేరుండి అని ప్రజలందరికీ అర్థమైపోద్దేమో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఇల్లు కట్టించుకోలేకపోయారు అంటే పప్పు వాళ్ళు పేదరికలు ఉన్నారేమో ఇల్లు కట్టించుకోలేకపోయారు అని ప్రజలకి వాళ్ళ మీద సంపతి వచ్చేస్తుందేమో అనే ఆలోచన కూడా లేదన్న నీకు ఇక్కడ ఇల్లు అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఇల్లు ఇక్కడ అధికారంలో ఉంటే దాడిపల్లి లేదంటే లోటస్ పాండు లేదా అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే బెంగళూరు అంటే ఎక్కువ ఇళ్ళు కట్టించుకున్న వాళ్ళు మంచివాళ్ళు అన్న ఆయా ప్రాంతాల్లో నువ్వు కావాలంటే ఎక్కడ కట్టించుకోగలవు నీ దేవు డబ్బుకి అన్ని ఇళ్ళు ఉండటం బాబా ఇన్ని ఇళ్ళు ఎలా కట్టిస్తన్నారు బాబు అని చెప్పి ప్రజలు అనుమానిస్తారు కదా ఇల్లు కట్టించుకోపోవటం నేరమా ఎవరికైనా ఒకటి ఇల్లు ఉంటుందన్న మాలాటి వాళ్ళకి నీలాంటి అబర్ కుబేరులకి అయితేనే ప్యాలెస్లో రాష్ట్రానికి ఒకటి ప్రాంతానికి ఒకటి నియోజకవర్గానికి ఒకటి నీలాంటి కుబేరులకు ఉంటాయి అందరూ నీ అంత అక్రమ సంపాదన కలుగున్నామన్న అంటే తాడేపల్లిలో ఇల్లు లేకపోతే ఇక వాళ్ళు ఎందుకు పనికిరాను వాళ్ళ మొన్నే కదన్న రాష్ట్రం విడింది ఎక్కడ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు చూసుకోవాలి కదా లోన్ తెచ్చుకోవాలి కదా ఇన్ని పనులు ఉంటాయి కదన్న మాలాటి వాళ్ళకి నీకంటే అందులోంచి పది గంటలు ఇందులోంచి పది గంటల లాగితే అయిపోద్ది పని డబ్బులు లేకపోవడం అంటే పేదలు అంటే నీకు నీకు అంత లోకువా అన్న నీకు ఇల్లు కట్టించుకోకపోతే పేదోడుగా ఉంటే వాళ్ళని నువ్వు ఇంత నీచంగా మాడతావా అందరు నీలాగా కుబేరులు ఉంటారా వాళ్ళు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు చేశాడేనా చంద్రబాబు నువ్వు కేవలం మీ నాన్నగారు ఐదు సంవత్సరాలు అడ్డు పెట్టుకునే లక్ష కోట్లు అంటారు ప్రజలు మరి పద్నాలుగు సంవత్సరాలు చేసిన పరిధి కనీసం మూడు సార్లు చేశాడు కాబట్టి మూడు లక్షల కోట్లనే ఆయన సంపాదించి ఉండాలి ఆయన సంపాదించి ఉంటే నువ్వు అన్నట్టు తాడేపల్లెలు ఏం కర్మ తాడేపల్లె ఉపలస్ అమరావతిలో ఒక ప్యాలెస్ ఆ కర్నూలులో ఒక ప్యాలెస్ కా వైజాగ్లో ఒక ప్యాలెస్ విజయవాడలో ఒక ప్యాలెస్ కట్టించాడు ఆయన అరే రే ఆయనకి ఎలా అక్రమంగా సంపాదించడం రాలేదన్న అందరినీ ఇలా తెలివైన వాళ్ళు ఉంటారన్న ఆయన అలా కట్టించేద్దాడు ఆయన అయితే ఆయన మూడు సార్లు చేశాడు నువ్వు అయితే అయితే ఒకసారే కదా